नमस्ते वेलकम टू एबीसी न्यूज़ నేను కళ్యాణి సీతానగర మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ గ్రూపులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడారు మంచి క్రమశిక్షణతో పాటు అన్ని సబ్జెక్టులపై విద్యాబోధన అందిస్తున్నారని ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించేందుకు ఉచితంగా మెటీరియల్ తో పాటు శిక్షణ కూడా దొరుకుతుందన్నారు జీవితంలో ఉన్నత శిఖరాలను సాధించేందుకు అవగాహన కల్పిస్తున్నారని విద్యార్థులు తెలిపారు పూర్తి స్థాయి లైబ్రరీ వస్తువులు కలిగి ఉన్నాయని ఇటువంటి విద్యను బలోపేతం చేయడానికి సహకరిస్తున్న విద్యాశాఖ మంత్రికి శాసనసభ్యులు జక్కంపూడి రాజాకు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు రాజేశ్వరి దేవి ఇక్కడ కాలేజీలో ఎడ్యుకేషన్ బాగోదని మాటలు విని మేము ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాము మేము తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది మ్యాథ్స్ అన్ని బాగున్నాయని తెలిసి మేము సెకండ్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయ్యాము ప్రైవేట్ కాలేజీలో అయితే ఎలా చెప్తారో పిల్లల్ని ఎలా పట్టించుకుంటారో ఇక్కడ కూడా అలాగే అంతకన్నా బాగా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ మా గురించి వాళ్ళు కేర్ తీసుకోవడం మా భవిష్యత్తుకి ఉపయోగపడే విషయాలు కూడా అలా చెప్పడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం అలాగే మేము మా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే సరైన కోచింగ్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఇయర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేశారు చాలామంది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేదని వేరే కాలేజెస్కి వెళ్తున్నారు వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది ప్రైవేట్ కాలేజెస్ కన్నా బాగా ఇక్కడ చెప్తున్నారు మీరు ఇవన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం బుక్స్ అండ్ ఫ్యాకల్టీ నుంచి మంచి విషయాలు మనం నేర్చుకోవచ్చు అలాగే ఇక్కడ డిసిప్లిన్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంటుంది మీరు అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం ఈ సదుపాయాలన్నీ మాకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే రాజా గారికి మా భవిష్యత్ కోసం ఇక్కడ ఎంతో కష్టపడుతున్న టీచర్స్కి ప్రిన్సిపల్స్కి అందరికీ మా నా పేరు పులుగు దీపక్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సీతానగరం ఈ సంవత్సరం మన కళాశాలలో బైపీసీ నందు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది సో ఎంపీసీ ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ఉంది అలాగే ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే బయట రాజమండ్రికి వెళ్ళి ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ మొత్తాల్లో డబ్బులు కట్టి చదివే కంటే ఇక్కడ ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు అలాగే ఇక్కడ మెటీరియల్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం గత సంవత్సరం ఫ్రీ ఎంసెట్ అలాగే ఫ్రీ మెటీరియల్స్ పిల్లలకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళలో నలుగురు విద్యార్థులకు ఎంసెట్లో కూడా ర్యాంకులు వచ్చినాయి ఫస్ట్ ప్లేస్లో వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్స్ సాధించారు సో ఈ సంవత్సరం ఏంటంటే సెకండ్ ఇయర్లోనే ఆన్టీసీ మీద కొంతమంది విద్యార్థులు 10 మంది ప్రైవేట్ కాలేజ్ నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు సో కాలేజీలో ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యారంగానికి చేస్తున్నటువంటి అమ్మఒడి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తున్నటువంటి ఈ ఏదైతే బడ్జెట్ ఉందో అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు చక్కటి మంచి విజన్ తోటి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సంస్కరణలు తేవడానికి మా కమిషనర్ గారైనటువంటి రామకృష్ణ గారితోటి ఎప్పటికప్పుడు మంచి మంచి మార్గదర్శకాలతోటి ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యని బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు సో పిల్లలందరూ కూడా అలాగే స్టాఫ్ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నారు సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యవస్థ మీద వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు సో ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ తోటి ఈ యొక్క సీతానగరంలోని ప్రజలందరికీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చి మీ పిల్లల్ని మంచి హైయర్ ఎడ్యుకేషన్లో మంచి మంచి ఉన్నతమైనటువంటి కాలేజెస్లో సీట్స్ సాధించేలాగా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము.